ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు ఈ కార్యక్రమంలో స్నానం చేస్తే ఎందుకు ఫ్రెష్గా ఉంటుందో తెలుసుకోబోతున్నాం మనందరికీ కూడా ఉదయం ఒకసారి స్నానం చేయటం సాయంకాలం ఇంకోసారి స్నానం చేయటం లేదా రాత్రికైనా చేయటం అలవాటు వేసవి కాలంలో అయితే మూడు పూట్ల స్నానం చేసేవారు కూడా చాలామంది ఉంటారు ఎందుకంటే మధ్యాహ్నం పని చేసి వస్తారు భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు చెమట్ల పట్టి బట్టలు తడిచిపోయి ఉంటే ఆ చిరాకు అనిపిస్తుంది చక్కగా ఒక చెంబుడు నీళ్లు పోసేసుకుంటే అదంతా చిరాకుపోయి చక్కగా భోంచేసి ఒక అరగంట కొనికేసి వెళ్ళొచ్చు అని అట్లా ఉంటుంది అలాంటప్పుడు మూడు పూట్ల స్నానం స్నానం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చాలామంది చెప్తూ ఉంటారు పెద్దలు కూడా ముఖ్యంగా చంటి పిల్లల విషయాన్ని తీసుకుంటే నెలల పిల్లలకి వాళ్ళు ఏమి దుమ్ములోకి వెళ్ళరు అసలు గదిలో మంచం మీద పడుకుని ఉంటారు అసలు వాళ్ళకి ఇంత కూడా చెమట పట్టదు అయినా సరే వాళ్ళకి రెండు పూట్ల స్నానం చేయించడం అనేది కంపల్సరీ ఎంత చలిగా ఉన్నా ఎలాంటి వాతావరణమైనా పిల్లలకు రెండు పూట్ల స్నానం చేయిస్తారు అమ్మలందరూ కూడా మరి ఇట్లా ఎందుకు చేయిస్తారు స్నానం చేస్తే ఆరోగ్యమైన ఎందుకు అంత ఫ్రెష్గా అసలు ఎన్ని డబ్బులు పోసుకున్నా ఫ్రెష్నెస్ రాదు ఎంత పని చేసి అలిసిపోయి చిరాగ్గా వచ్చినప్పటికి కూడా స్నానం చేస్తే అసలు ఎంత హాయిగా ఉంటుందంటే ఒకవేళ తినకపోయినా చాలు అట్టగట్ట నిద్ర పొమ్మన్నా స్నానం చేసి ఎంత హాయిగా ఉంటుందో ఆ స్నానం యొక్క ఫీలింగ్ చూస్తే ఎందుకు ఇట్లా ఉంటుందంటే చెమట అనేది వచ్చినప్పుడు కేవలం నీళ్లుగా మనం భావిస్తే పొరపాటు పడినట్లు చెమట అనేది నీరే కాదండి నీరు తొంభై ఎనిమిది శాతం ఉంటుంది కానీ మిగతా అవి అంటే తొంభై ఏడు తొంభై ఎనిమిది శాతం నీరు పోయినా మిగతా అవన్నీ వ్యర్థాలు ఉంటాయి మరి చెమట అనేది విసర్జన క్రియ ద్వారా వచ్చేది అంటే విసర్జింపబడుతున్నది శరీరం నుంచి మరి శరీరం విసర్జన క్రియ ద్వారా ఎలిమినేటింగ్ ఆర్గాన్ అంటారు స్కిన్ మన శరీరములో అన్నిటికంటే పెద్ద అవయవం ఏదన్నా ఉంది అంటే చర్మమే అన్ని అవయవాల్ని కప్పి ఇప్పుడు ఐదారు అడుగుల శరీరాన్ని కప్పి పైన స్కిన్ ఎట్లా ఉంది శరీరము నాలుగు రూపాల్లో విసర్జన క్రియ చేస్తుంది నాలుగు విసర్జక అవయవాలు ఉన్నాయి ఏదో మోటార్ సైకిల్కి ఒక పొగ్గొట్టం ఉన్నట్టు మనకి నాలుగు రూపాయలు వ్యర్థాలు బయటికి వెళ్ళే అవయవాలు ఉన్నాయి అన్నిటికంటే పెద్దది మొట్టమొదటి అవయవం చర్మం పైన కప్పి మనకు కనిపిస్తున్నది లోపల ఉంది తర్వాత ఉంది ఊపిరితిత్తులు ఉన్నాయి ఈ మూడు పార్ట్లు కనిపించవు ఆ మూడు పార్ట్లు కూడా విసర్జన క్రియ చేస్తూ ఉంటాయి మరి విసర్జన క్రియ అంటే వ్యర్థాలు విసర్జిస్తూ ఉంటాయి మరి చెమటలో వ్యర్థాలు వస్తాయి కదా అంటే శరీరానికి అక్కర్లేనివన్నీ మన శరీరం ఏం చేస్తుంది శుద్ధి చేసేసుకుని ఆ వ్యర్థాలన్నిటిని నీళ్ళల్లో పెట్టి చర్మ రంధ్రాలు ఉంటాయి కదా అందులో స్వేదగ గ్రంథులు ఉంటాయి చర్మం పొరల్లో ఆ స్వేద గ్రంథులు గుండా వ్యర్థం వచ్చేస్తుంటుంది అది చెమట స్వేద రంధ్రాలు గుండా బయటకు కారుతుంది స్వేద గ్రంథులు ఎలా ఉన్నాయో మీకు కనపడుతున్నా చూడండి చర్మం పొరలు ఎలా ఉన్నాయో అంత చక్కగా కనపడుతున్నా చూడండి చర్మ చర్మరంధ్రాలకుండా అట్లా బయటకు వచ్చేసి చూడండి చర్మం మీద అట్లా చెమట ఎట్లా ఉందో చెమట రూపంలో శరీరం విసర్జించింది అంటే అందులో ఏముంటాయో తెలుసండి ఎక్కువైన సాల్టు ఎక్కువైన కొన్ని వ్యర్థాలు టాక్సిన్స్ ఇట్లాంటివన్నీ అనేకం కలిసి లోపల ఉంటే రక్తం కలుషితం అవుతుంది కాబట్టి శరీరం రక్తాన్ని శుద్ధి చేసేసి వాటన్నిటిని వీటిలో పెట్టి బయటకు పంపించేస్తుంది అనమాట ఇవన్నీ అంత వెళ్ళిపోతే మన లోపల శరీరం అంత పరిశుభ్రంగా మారుతూ ఉంటుంది అంటే చెడు వెళ్ళిపోతే ఎంత హాయిగా ఉంటుందంటే ఇప్పుడు చూడండి మీరు సింకులో అంట్లు గింట్లు అన్నీ కడుగుతారు గిన్నెలు ఆ మెతుకులు సింకులో ఉండి ఆ తుక్కంతా షింకులు అడ్డుపడితే మీకు ఇష్టంగా బాగుంటుందా అబ్బా ఎంత బాగా పేరుకుందో చూడు ఎంత ఇంగిలో వచ్చిందో చూడు ఆహా ఓహో అనుకుంటారా అవి ఎప్పుడే అప్పుడు పైపు గుండా కిందకి అక్కడ పేరుకోకుండా వెళ్ళిపోతే మీరు సంతోషిస్తారు అలాగే డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నీ కూడా అట్లా ఉండటం మనం కోరుకుంటూ ఉంటాం మన శరీరంలో డ్రైనేజ్ కూడా బాగా ఉండాలి అంటే వ్యర్థాలు వచ్చేసి ఎక్కువ భాగం డ్రైన్ అవ్వాలంటే నీళ్ళల్లో ఉన్నప్పుడు ఫ్రీగా ప్రయాణం చేయగలుగుతాయి కేవలం ఆ రెండు మూడు పర్సెంటే వ్యర్థాలను మాత్రమే చర్మం గెంటింది అనుకోండి రంధ్రాలు గుండా ఆ రంధ్రాల్లో వచ్చి వ్యర్థాలన్నీ మూసుకుపోతాయి రంధ్రాలన్నీ కంప్లీట్ క్లోజ్ అయిపోతాయి హార్డ్ అయిపోతుంది ప్రయాణం చేయలేదు ఒట్టి మ్యాటర్ సాలిడ్ మ్యాటర్ ప్రయాణం చేయలేదు టాక్సిన్స్ అన్ని ఎండుకుపోతాయి అట్లా వచ్చేసి అందుకని ప్రవాహం ప్రయాణం ఈజీగా ఉండాలని మన చర్మం ఏం చేస్తుంది బాడీలో ఉన్న నీళ్లను తీసుకొచ్చి ఆ నీళ్ళల్లోకి ఈ లవణాలన్నింటినీ వ్యర్థాలన్నింటినీ టాక్సిన్స్ అన్నిటినీ పెట్టి కొన్ని విష పదార్థాలు లాంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి బాడీలో అవన్నిటిని కూడా కొంత ఇటు డ్రైన్ చేయడానికి ఈ నీళ్ళల్లో పెట్టి ఆ నీళ్ళనే చెమట అంటున్నాం మనం ఇవన్నీ నీళ్లు అంటలేదు ఎందుకంటే ఇదిగో రెండు మూడు ఈ వ్యర్థాలు టాక్సిన్స్ ఎక్సస్ సాల్ట్స్ ఎక్సస్ వేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని చెమటని వేస్ట్ అంటాం అందుకని ఆ చెమట కారి మీ చర్మంపైకొచ్చి పేరుకుందనుకోండి అప్పుడు మీకేమనిపిస్తుంది తొంభై ఏడు తొంభై ఏడు తొంభై ఎనిమిది శాతం నీళ్లున్నా కానీ రెండు మూడు శాతం వ్యర్థాలు ఉండేసరికి ఆ వ్యర్థాలు వచ్చినందువల్ల మీకు చెమట పట్టినప్పుడు జిడ్డుగా చిరాకుగా కాస్త ఎక్కువసేపు నిల్వ ఉంటే అక్కడ కాస్త ఇరిటేషన్గా అంటే దురదగా అసౌకర్యంగా కొంచెం దుర్వాసంతో ఉంటుంది అనేక హార్మ్ఫుల్ బ్యాక్టీరియాలు టాక్సిన్స్ అన్ని చెమటలో ఉంటాయండి ఇవన్నీ కూడా పైకి వచ్చినప్పుడు మనందరికీ చిరాకుగా ఉంటుందన్నమాట మరి ఆ చిరాకంతా పోవాలి అంటే చెమటని కడిగేసుకోవాలనిపిస్తుంది చూడండి మీకు ముఖానికి చెమట పట్టింది అనుకోండి స్నానం చేయడానికి కుదరపోయినా కాస్త ఆఫీసులో కూడా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఒకసారి కడుక్కొచ్చేస్తారు కనీసం ముఖం కడుక్కున్నా కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది చూడండి ఎంత హాయిగా అనిపిస్తుందో ఏమీ లేకపోతే కొంతమంది డబ్బులు ఉన్నవాళ్ళు హైలీ ప్రొఫెషనల్ జాబ్స్లో ఉండేవారు వెట్ టిష్యూస్ ఉంటాయి వాళ్ళ దగ్గర తేమ చక్కగా ఉంటుంది దాన్ని బట్టి తుడుచుకుంటే కూడా ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది కొంతమంది వెట్ ఇష్యూస్ కారుల్లో పెట్టుకుంటుంటారు జర్నీల్లో ప్రయాణాలు పెట్టి తుడుస్తూ ఉంటారు అందరు పిల్లలకు కానీ పెద్దలు కానీ అంటే కాసేపట్ల తుడిస్తేనే ఆ జిడ్డు పోతేనే మనకు అంత ఫ్రెష్గా అనిపిస్తుంది అలాంటిది పది నిమిషాల్లో పావుగంట చలికాలం అయితే వేడి నీళ్ళ స్నానం వేసవ అయితే చన్నీళ్ళ స్నానం చేస్తే హాయిగా అనిపిస్తుంది వేసవ వేడి నీళ్ళు స్నానం చేయమన్నా ట్యాప్లో వచ్చిన వాటన్నింటినీ పారమోసి మీరు నీళ్ళే తీసుకుంటారు కానీ మీకు వేడి నీళ్ళు హాయి అని తెలుసు కానీ వేసవ కాలం బాడీ వేడెక్కినప్పుడు అప్పుడు మీరు వేడి నీళ్లు కోరుకోరు చలి కోరుకుంటారు చల్లగా ఉన్నప్పుడు చన్నీళ్ళు మీ బాడీ కోరుకోదు అప్పుడు వేడి కోరుకుంటుంది కాబట్టి వేడి నీళ్ళ స్నానం చలికాలంలో హాయినిస్తుంది వేసవ కాలంలో చన్నీళ్ల స్నానం హాయినిస్తుంది నీరు పరిస్థితులను బట్టి హాయినిస్తుంది ఎప్పుడు ఒకే నీరు హాయినివ్వదు ఇది మనకు తెలుసు కానీ స్నానం చేసినప్పుడు ఊరికట గుమ్మరుచుకుంటే కూడా మీకు సుఖం ఉండదండి తోముకోవాలి ఎందుకు చర్మరంధ్రాల నుంచి కారిన వ్యర్థాలు చెమట గుండా బయటకు వచ్చినప్పటికీ ఒక గంట అరగంట కాస్త గాలి వేసిన ఫ్యాన్ కింద కూర్చున్నా చెమట మళ్ళీ ఆవిరైపోతుంది చెమటలో ఉండే వ్యర్థాలు ఆవిరవో అవన్నీ తరమ తలలోనూ మొఖం నిండా నిండా పేరుకొని ఉంటాయి ఒకసారి గంట రెండు గంటలు ఎప్పుడైనా చెమట పడుతుంది మళ్ళీ ఆవిరైపోతాయి నీరు ఆవిరవుతుంది వ్యర్థాలు కావు అందుకని అవన్నీ చర్మం మీద పేరుకుని మీకు చిరాకుగా జిడ్డుగా కొంత అసౌకర్యంగా ఇలాంటి లక్షణాలు మీకు రోజంతా అనిపిస్తాయి అందుకని ఆఫీస్ నుంచి సాయంకాలం ఇంటికి వచ్చిన పొలం పనులకి రైతులు కూలి పనికి వెళ్ళిన వారు కూడా ఇంటికి వచ్చి అసలు వాళ్ళు స్నానం చేసి ఎంత ఫ్రెష్ అవుతారు ఎవరికైనా ఎంత హాయ్ అనిపిస్తుందో అందుకని స్నానం అనేది ఆరోగ్యానికి ఎందుకు మంచిదంటే శరీరం లోపల వ్యర్థాలన్నింటిని ఇక్కడ దాకా తోస్తే ఇక్కడి నుంచి శరీరం నుంచి బయటికి వెళ్ళే పని మన స్నాన రూపంలో చేయాలన్నమాట మనం అశ్రద్ధ చేసి వదిలేసామనుకోండి చెమటలో ఉండే వ్యర్థాలకి గాల్లో ఉండే ఫంగల క్రిములు ఇవన్నీ చేరి దురదలు కలిగిస్తాయి బ్యాక్టీరియాలు ఇన్ఫెక్షన్స్ వస్తాయి అందుకని గజ్జల్లో చంకల్లో దుర్గంధం వచ్చి నలుపుగా వచ్చేసి పాచిపోయి పుళ్ళు పడి కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు వస్తూ ఉంటాయి గొక్కోవాల్సి వస్తుంది అందుకని స్నానానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి చక్కగా అవకాశం ఉన్న మేరకు రెండు పూట్ల స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి చెమట పోయేటట్టు బాగా క్లీన్ చేసుకోండి అందుకని స్నానం శరీర ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఆహా ఆ ఉత్సాహాన్ని ఆనందాన్ని కాస్త శరీరంలో సౌఖ్యాన్ని ఇవ్వటానికి స్నానానికి మించిన ఔషధం లేదు అందుకని నీళ్ళలో చన్నీళ్ళ స్నానం మీ సందర్భాన్ని బట్టి ఉపయోగించుకుని చర్మాల్లో వచ్చిన వ్యర్థాలని చెమట రూపంలో పేర్కొన్న వాటిని ఏ రోజుకా రోజు లేకుండా క్లీన్ చేసుకుని చర్మ సౌందర్యాన్ని ఆరోగ్యాన్ని పెంపొంది పెంపొందించుకుందామని కోరుకుంటూ నమస్కారం